అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మంగపతి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని సమాచారంతో పోలీసు అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 14 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 235,280 రూపాయల నగదును 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ ఆడుతున్న సమాచారం తాడిపత్రి పట్టణం పోలీసులు సిఐ గారికి ఎస్ఐ గారికి డైరీ ఎంటర్ ద్వారా రావడం జరిగింది. ఇమీడియట్ గా అది ఒక ఇంట్లో ఆడుతున్నారు కాబట్టి సచివాలయంలో అవసరం కాబట్టి నాకు ఇన్ఫామ్ చేయడంతో నేను ఇమీడియట్ సచివాలయం ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సిఐ తేజమూర్తి గారు ఎస్ఐ కాదావశ్యం వాళ్ళ సిబ్బందితో పాటు ఆ ఇంటి పైన రైడ్ చేసి అది పక్కన వాటర్ ప్లాంట్ ఉంది, దాంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 14 మంది అంటే లోపల బయట మంగపద చుట్టూ ఆడుతున్నారు. వాళ్ళ 14 మంది కూడా అప్పుడు తీసుకుని అక్కడికక్కడే వాళ్ళు సెర్చ్ చేస్తే దాదాపు 235,280 రూపాయల నగదు సాధన చేసుకున్నాం. 11 మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలు ఇవన్నీ కూడా సాధన చేసుకోవడం జరిగింది. అక్కడ దొరికిన 14 మంది పైన కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం అంటే ఒక ఇంట్లో గేమింగ్ ఆడుతుంటే ఏ విధంగా చట్టపరంగా శిక్షణ ఇస్తామో ఆ శిక్షణ చేసి వాళ్ళపైన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు. దాదాపు అంతా కూడా తాడిపత్రి పట్టణం చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొంతమంది బెల్దారులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఈ 14 మంది పేరు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.